మరి ఈ రోజున మానవతా సంస్థ రాష్ట్ర వ్యాప్తంగా చిత్తూరు నుంచి శ్రీకాకుళం వరకు కూడా సుమారు 100 మండలాల 50,000 మంది సభ్యులతో నిరంతర సేవా కార్యక్రమాలు చేస్తూ కొనసాగుతుంది. అయితే ఈ రోజున సంస్థ విస్తరణలో భాగంగా పోలవరం రావడం జరిగింది. ఈ రోజున పోలవరం మండలాన్ని కొత్త యూనిట్గా వాళ్ళు ప్రారంభించడం జరిగింది. దాంతోపాటు ఒక ఫ్రేజర్ను కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఫ్రేజర్ ఇచ్చినటువంటి వాళ్ళు షిర్డి సాయి ఎలక్ట్రికల్స్ హైదరాబాద్ వాళ్ళు ఇస్తున్నారు. మరి వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. అలాగే ఈ రోజున కార్యక్రమానికి స్పందించి మరి 3 వ్యక్తులు శాశ్వత సభ్యత కింద ఒక్కొక్కరు 25,000 రూపాయలు చొప్పున ఇవ్వడం ప్రకటించడం జరిగింది. అలాగే ఎస్ఐ గారు స్థానిక ఎస్ఐ గారు వారి యొక్క అత్తగారి పేరు మీద 25,000 రూపాయలు క్యాష్ రూపంలో ఈ రోజున ఇవ్వడం జరిగింది. అలాగే పోలవరం అధ్యక్షులు గోల్డ్ గణేష్ గారు చంద్రశేఖర్ బాబు గారు 25,000 రూపాయలు ప్రకటించడం జరిగింది. అలాగే కాటమరాజు నరసింహరావు గారు 25,000 రూపాయలు ప్రకటించడం జరిగింది. వీరందరికీ ముగ్గురికి కూడా సంస్థ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి రాబోయే రోజుల్లో కూడా మానవ సంస్థ విస్తరణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండలాల్లో విస్తరించాలనేటువంటి దృఢ సంకల్పంతో వేల మంది ప్రయత్నం చేస్తున్నారు. మరి ఆ సందర్భంగా అలాగే 50,000 రూపాయలతో సంస్థ సేవా కార్యక్రమాలు కూడా చేయడం జరుగుతుంది. ప్రధానంగా విద్యా విధానానికి మేము ప్రధానంగా కృషి చేస్తున్నాము. పేద విద్యార్థులు ఎవరు కూడా ఆర్థికమైనటువంటి ఇబ్బందులతో ఎవరు కూడా చదువు అనేది ఆగిపోవడానికి వీల్లేదు. మరి సందర్భంగా కోరేది ఒకటి, రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని మండలాల వారికి కూడా ప్రతి మండలంలో కనీసం 500 మంది సభ్యులు చేర్పించుకుని నూతనంగా ఏర్పడిన కార్మిక సభ్యులందరికీ కూడా ఆ విధంగా కృషి చేయాలని చెప్పి వారు అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు ఇస్తున్నాను. థ్యాంక్ యూ.